మీరందరూ గమనించుంటారు, మన క్యాండిడేట్ కూడా గత సంవత్సరం అయింది ఆయనకి ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ గా నిర్మాణించిన తర్వాత సంవత్సరం రోజులు ఆయన ఏం చేయలేదు. ముందే దానికి అర్థమైపోయింది ఇక్కడ పరిస్థితి టీడీపీకి చాలా అనుకూలంగా లేదని చెప్పేసి ప్రయాణం మళ్ళీ బయటికి ప్రయాణం మొదలు పెట్టారు. ఒక నెల ముందర వెంకటగిరి సీట్ అని చెప్పేసి కూడా చెప్పడం పోయింది. కానీ మళ్ళీ కొత్త ఎంపీ క్యాండిడేట్ వచ్చిన తర్వాత, కొత్త ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఆయన ఒత్తిడి పెట్టి మళ్ళీ మీరు ఇక్కడే నిలబడాలి ఆత్మకూరు అని చెప్పి కోరిన తర్వాత ఆ పెద్ద ప్యాకేజ్ చూసి మళ్ళీ నిలబడిపోయారు. అదే ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ అక్కడక్కడ పంచడానికి ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాదాపు మీరందరు చూస్తే వాళ్ళకి వేసే కండవాళ్ళు దాదాపు 80-90% టీడీపీ వాళ్ళే, వాళ్ళ సొంత మనుషులకే వేస్తూ ఉన్నారు. ఒకటి ఆరా అయితే వాళ్ళ ప్యాకేజీల వల్ల కొంచెం మబ్బిబట్టి ఆ విధంగా పోతున్నారు. ఈ మధ్యన మీరు ఉదయగిరిలో చూశారు, ఉదయగిరిలో దాదాపు ఒక 35 మంది ఒక 2 నెలల క్రితం పోయారు, మళ్ళీ ఈరోజు ఒక 25 మంది రిటర్న్ వచ్చేసారు. అంటే వాళ్ళకి అర్థమైంది అక్కడ పరిస్థితి ఏంది, టీడీపీ ఎట్టి పరిస్థితులు ఓడిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళ ఇబ్బందుల వల్ల ఆ ప్యాకేజ్ కోసం ఆ సైడ్ పోయారు, మళ్ళీ ఈ సైడ్కి వస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎవరు పోయారు, వాళ్ళ కష్టకాలం అనేది అందరికీ తెలుసు. కానీ మొత్తం ఊరంతా ఎవరైనా కానీ ఏ ఊర్లోకి పోయినా ఏ వీధికి పోయినా కానీ చిన్న అబ్బాయిని కూడా అడిగితే ఎవరు ఎంత ప్యాకేజ్ వచ్చింది అని క్లియర్గా చెప్తారు. కానీ మీరు గమనించాల్సింది ఒకటి, ప్రజలు ఏ వైపు ఉన్నారు, ఎవరు కోరుకుంటున్నారు, ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది. జగన్ గారు యాత్ర కానీ బస్ యాత్ర కానీ సిద్ధం యాత్ర కానీ ఎంత పెద్ద ఎత్తున తగిలి వచ్చారు మీరందరూ గమనిస్తే ప్రజలు ఏ సైడ్ ఓట్ అయిపోతారని మీకు క్లియర్గా కనపడుతుంది. డెఫినెట్గా 100%గా ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు పోయినసారి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి కానీ తక్కువ రా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం.